हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बयानको। ई रोज मैं डिस्कस చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చూడండి, వెర్మీ కల్చర్। ఇది బీఎస్సీ జువాలజీ ఫస్ట్ ఇయర్ లోపల ఫస్ట్ సెమిస్టర్ లోపల అడుగుతున్న కొద్ది ఇంపార్టెంట్, 5 మార్క్స్ అడగొచ్చు, 10 మార్క్స్ కూడా అడగొచ్చు। 5 మార్క్స్ అడిగినప్పుడు దాని బేస్ చేసుకొనేసి కంటెంట్ తగ్గించి రాయడం, 10 మార్క్స్ అడిగినప్పుడు కంప్లీట్ డీటెయల్స్ ఇవ్వడం జరుగుతే మనకు 10 అవుట్ ఆఫ్ 10 అనేది ఈజీగా వస్తాయి। ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది వెర్మీ కల్చర్। ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వెర్మీ కల్చర్ అంటే ఏంటంటే వామ్స్ ని యూస్ చేసేసి మనం ఏం చేయాలి అంటే కల్చర్ అనేది చేస్తున్నాం। ఓకే, దీనివల్ల ఏం చేస్తున్నాం అంటే మనం ఎరువుల్ని తయారు చేస్తున్నాం। దట్ ఇస్ కాల్డ్ అ వెర్మీ కల్చర్। మరి ఏంట వామ్స్ అంటే ఏంటంటే ఎర్త్ వామ్స్ ని యూస్ చేసేసి మనం ఏం చేస్తున్నాం అంటే వెర్మీ కల్చర్ చేస్తున్నాము। ఓకే, మరి ఈ వెర్మీ కల్చర్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి। బేసిక్ గా ఏంటంటే వెర్మీ కల్చర్స్ యూస్ చేయడం వల్ల మనం యొక్క పంట దిగుబడిని ఎక్కువగా పెంచొచ్చు, క్రాప్ ఈల్డ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, తర్వాత దాంతో పాటు ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉంది, తర్వాత ఎన్విరాన్మెంటల్ యూజెస్ ఉన్నాయి, తర్వాత ప్లాంట్ గ్రోత్ లో ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతుంది అనే దాని గురించి మొత్తం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెర్మీ కల్చర్ ప్రిపేర్ చేయాలి అంటే మనకి ఏం ఉండాలి, ఏ విధంగా వెర్మీ కల్చర్ చేయొచ్చు। వెర్మీ కల్చర్ అనేది చూడండి 2 డిఫరెంట్ టైప్స్ లో చేయొచ్చు। ఫస్ట్ వన్ ఏంటి అంటే బకెట్ వెర్మీ కల్చర్, రెండోది ఏంటంటే ల్యాండ్ వెర్మీ కల్చర్ అంటారు। ఓకే, లేదంటే దీన్ని హౌస్ వెర్మీ కల్చర్ కూడా అంటారు, హౌస్। ఇక చూడండి, బకెట్ అంటే మనం యూజ్ చేసే రెగ్యులర్ గా యూజ్ చేసుకునే బాత్రూమ్ లో యూజ్ చేసుకునే బకెట్ లోపల వెర్మీ కల్చర్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే ల్యాండ్స్ లోపల పెద్దగా గుంతలు తవ్వి దాన్ని ఒక ట్యాంక్ హౌస్ లేదంటే ట్యాంక్ అంటారు, దీన్ని ట్యాంక్స్ ప్రిపేర్ చేసేసి ఆ ట్యాంక్స్ లోపల వెర్మీ కల్చర్ ప్రిపేర్ చేయొచ్చు। సో ఈ విధంగా 2 డిఫరెంట్ టైప్స్, ఈ రెండు రకాల్లో కూడా ఏంటి అంటే బేస్ ఇక్కడ బకెట్ గానీ ఇక్కడ వచ్చేసేసి ట్యాంక్, ఈ రెండే। ఇక్కడ విషయం ఏంటి అంటే దీంట్లో చేసే ప్రొసీజర్, దీనిలో చేసే ప్రొసీజర్ రెండు ఒకటే। ఇక్కడ మనం ఈ లెసన్ లో ఏం చేస్తామంటే నేను ట్యాంక్ తీసుకునేసి దాంట్లో ఏ విధంగా ఈ యొక్క వెర్మీ కల్చర్ ని ప్రిపేర్ చేస్తారనేది చూద్దాం। ఓకే, ఇక్కడ బకెట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, మీరు రాయాలనుకుంటే లెంగ్త్ గా ఇస్తున్నప్పుడు బకెట్ లో కూడా ఏ విధంగా చేస్తారనేసి రాసుకోవచ్చు। ఓకే, క్లియరా? నేను బకెట్ లో చేస్తున్నప్పుడు కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ఉన్నాయి అప్పుడు చెప్తాను। ఇక్కడ వెర్మీ కల్చర్ ప్రిపేర్ చేయాలంటే ఏమేం కావాలి అంటే ఫస్ట్ ఏం కావాలి, ట్యాంక్ అనేది కావాలి, ట్యాంక్ ప్రిపేర్ లేదంటే బకెట్ అనేది కావాలి, బకెట్ లేకపోతే ట్యాంక్ అనేది కావాలి। తర్వాత ఏంటి అంటే ఒక పాలిథిన్ కవర్ కావాలి, బ్లాక్ పాలిథిన్ కవర్, ఇది బ్లాక్ గా ఉండాలి, బ్లాక్ పాలిథిన్ కవర్ అనేది కావాలి। తర్వాత దీనికి కౌ డంగ్ అనేది కావాలి, కౌ డంగ్। తర్వాత వేస్ట్ మెటీరియల్ కావాలి। ఈ వేస్ట్ మెటీరియల్ ఏంటి అంటే పేపర్ వేస్ట్ కావచ్చు, అగ్రికల్చర్ వేస్ట్ కావచ్చు, తర్వాత ఇండస్ట్రియల్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ కావచ్చు, అంటే ప్లాస్టిక్ అలాంటిది కాదు। తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డంగ్స్, కౌ డంగే కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, ఇప్పుడు షీప్ డంగ్ ఉంది, తర్వాత ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డంగ్స్ ఉన్నాయి కదా, అవి ఏవైనా కావచ్చు। ఈ విధంగా ఏం చేస్తామంటే పేపర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో, పేపర్స్ అంటే కుళ్ళి వేస్ట్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటితో ప్రిపేర్ చేయొచ్చు, అగ్రికల్చర్ వేస్ట్ అంటే ఇప్పుడు నార్మల్ గడ్డి అలాంటిది ఏమైనా మిగిలిపోయి ఉంటుంది, ఓకే, ఇప్పుడు చెరుకు తీసిన తర్వాత చెరుకు పిప్పి మిగిలిపోయి ఉంటుంది, అలాంటి కండిషన్స్ ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్ అంటారు। ఇండస్ట్రియల్ వేస్ట్ బయోడిగ్రేడబుల్ ఏంటి అంటే ఇండస్ట్రీలో ప్రిపేర్ చేసేసిన తర్వాత చెరుకు తీసిన తర్వాత పిప్పి తీసేస్తారు, అదే విధంగా కొన్ని కండిషన్స్ లో ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, ఇప్పుడు ఆయిల్ తీసిన తర్వాత ఆయిల్ నుండి కొంత పిప్పి వస్తుంది, అట్లాంటివన్నీ కూడా ఏంటంటే ఇండస్ట్రియల్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటారు। తర్వాత డంగ్స్, ఇప్పుడు నార్మల్ షీప్ డంగ్ ఉంది, కౌ డంగ్ ఉంది, ఓకే, ఈ విధంగా ఇలాంటివన్నీ కూడా యూజ్ చేయొచ్చు, వేస్ట్ మెటీరియల్ గా యూజ్ చేయొచ్చు। ఓకే, దీంతో పాటు వేస్ట్ మెటీరియల్ తర్వాత ఏం కావాలి అంటే చూడండి, తర్వాత గన్నీ బ్యాగ్స్ అంటే గోలి సంచులు, ఇవి గోలి సంచులు అంటారు,
బేసిక్ గా మన ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా కోరి సంచులు అనేవి ఉంటాయి, అవి ఈజీగా తెగిపోతాయి. ఓకే, గన్ని బ్యాగ్స్ అంటే ఏరోషన్ కూడా బాగుంటుంది. తర్వాత వాటర్ అనేది కావాలి, వాటర్ అనేది కావాలి. ఇవి కావాల్సిన మెటీరియల్స్. ఇక్కడ విషయం ఏంటంటే ట్యాంక్ గానీ బకెట్ గానీ తర్వాత ఈ పాలిథిన్ కవర్ ఇవన్నీ కూడా ఎట్లా తీసుకుంటాము, ఎట్లా ప్రిపేర్ చేస్తాము అనేది ఒకసారి చూడండి. ఇక్కడ విషయం ఏంటంటే పేపర్ వేస్ట్ గానీ అగ్రికల్చర్ వేస్ట్ గానీ ఇండస్ట్రియల్ వేస్ట్ గానీ డంగ్స్ కానీ అన్ని కూడా ఏం చేయాలి అంటే ఫస్ట్ 7 to 8 days, 7 to 8 days డ్రై చేయాలి, ఎండకి ఆరబెట్టాలి. 7 to 8 days ఆరబెట్టిన తర్వాత ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ అన్నిటికి కూడా ఏం కలపాలి అంటే ఒక లిటిల్ అమౌంట్, 1:1 ratio గానీ 1:3 ratio గానీ కౌడంగ్ అనేది కలపాలి. కౌడంగ్ లో 1:1 ratio గానీ వస్తుంది, 1:3 ratio గానీ వస్తుంది. అంటే ఇది 1:1 తీసుకుంటే కౌడంగ్ 1 తీసుకోవడం, లేదంటే ఇది 1 తీసుకుంటే కౌడంగ్ 3 తీసుకోవడం, లేదంటే 3 తీసుకుంటే అది కౌడంగ్ 1 తీసుకోవడం. అట్లా ఈ పర్సంటేజ్ లో ఏం చేయాలి అంటే కౌడంగ్ కలిపేసేసి మళ్ళీ అగైన్ 20 డేస్ ఏం చేయాలి అంటే ఆ విధంగానే పెడితే ఆ 20 డేస్ లో ఏమవుతుందంటే ఈ పేపర్ ఇవన్నీ కూడా డీకంపోజ్ అయిపోతాయి. డీకంపోజ్ అంటే కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే అగ్రికల్చర్ వేస్ట్ ఇవన్నీ గడ్డి అవన్నీ తీసుకున్నా అవి చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మొత్తం తీసుకొచ్చి అలాగే వేయడం, చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ విధంగా చేసిన దానికి ఈ విధంగా ప్రాసెస్ చేయాలి. ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూడండి. ఫస్ట్ ఒక ట్యాంక్, నేను ట్యాంక్ ని ఈ విధంగా చూపిస్తున్నాను. అంటే ఏంటంటే సిమెంట్ ట్యాంక్ ఒక గుంతతో వేసేసి, లేదా కొంత గుంతతో వేసేసి సిమెంట్ ట్యాంక్ అనేది ఒక 2 ఫీట్లు పైకి భాగంలో కడితే సరిపోతుంది. ఓకే, అంటే ఇక్కడ ఏంటి హైట్ వచ్చేసేసి ఒక 2 ఫీట్స్ ఉంటుంది, ఇంకా ఇది వచ్చేసేసి 2 మీటర్స్ ఉంటుంది, అంటే 6 ఫీట్స్ ఈ విధంగా 2 ఫీట్స్ పైకి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే చూడండి, ట్యాంక్ ఒకవేళ బకెట్ తీసుకుంటే ఏం చేస్తామంటే బకెట్ తీసుకున్న తర్వాత ఈ విధంగా బకెట్ తీసుకున్న తర్వాత ఈ బకెట్ కి కింది భాగంలో హోల్స్ చేయాలి, ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ అనేది కిందికి పోవడానికి. ఓకే, ఈ విధంగా ఈ బకెట్ లో చేస్తాం. మరి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఒక డ్రైన్ పెడతాం, ఇక్కడ కింది భాగం లోపల మనం ఫ్యూచర్ లో వాటర్ పోస్తాం. ఆ వాటర్ అనేది ఎక్సెస్ గా ఉంటే ఆ ఎక్సెస్ వాటర్ బయటికి పోవడానికి డ్రైన్స్ అనేటివి పెడతాం. ఇది బాటమ్, ఇది టాప్. ఈ బాటమ్ పొజిషన్ లోపల డ్రైన్స్ పెడతాం. డ్రైన్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఏమేం చేస్తాం చూడండి. ఇప్పుడు కింది భాగం లోపల ఫస్ట్ లేయర్ ఏంటి అంటే బ్లాక్ కవర్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క పాలిథిన్ బ్లాక్ కవర్ ని మనం పెడతాము. ఇది ఆర్డర్ గా రాసుకోండి, బ్లాక్ కవర్ ఇక్కడ రాసుకున్నాను. బ్లాక్ కవర్ విత్ హోల్స్, బ్లాక్ కవర్ తీసుకొనేసి బ్లాక్ కవర్ కి హోల్స్ పెట్టేసేసి అది ఒక లేయర్ గా, అంటే ఇదింటి నుంచి ఇదంతా బాగా స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, ఒక లేయర్ గా టాప్ పొజిషన్ లో అంటే బాటమ్ లో అన్నిటికన్నా కింది భాగంలో బ్లాక్ కవర్ అనేది ఇస్తుంది. బ్లాక్ కవర్ వేసేసిన తర్వాత దీనిపైన ఏమి వేయాలంటే ఇంకో లేయర్ శాండ్, ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ శాండ్, ఒక థిన్ లేయర్ ఆఫ్ శాండ్ అనేది వేయాలి. శాండ్, థిన్ లేయర్ ఆఫ్ శాండ్ అంటే కవర్, కవర్ మీద థిన్ లేయర్ ఆఫ్ శాండ్. శాండ్ పైన ఏం చేయాలి అంటే పైన్ పౌడర్ ఆఫ్ కౌడంగ్ వేయాలి. కౌడంగ్ ఇది ఫైన్ గా ఉండాలి, అంటే బాగా మెత్తగా చేస్తుండాలి. మెత్తగా చేసిన తర్వాత ఫైన్ కౌడంగ్ అనేది ఫైన్ పౌడర్ గా అనేది వేయాలి. ఇంకా దీనిపైన ఏం చేస్తామంటే ఇక్కడ కౌడంగ్ మిక్స్ చేసిన వేస్ట్ మెటీరియల్ ఏదైనా కానీ, మనం ఇండివిజువల్ పేపర్ వేస్ట్ మెటీరియల్ మాత్రం తీసుకోవచ్చు, దాంతోపాటు అది లేకుండా అగ్రికల్చర్ కూడా ఇండివిజువల్ గా తీసుకోవచ్చు, ఇండస్ట్రియల్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ మెటీరియల్ తీసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డంగ్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ డంగ్స్ తీసుకున్న తర్వాత ఈ మెటీరియల్ ఇండివిజువల్ గా తీసుకున్న ప్రతి దానికి కౌడంగ్ యాడ్ చేసి ఈ పర్సంటేజ్ లో 20 డేస్ అనేది పెడితే అప్పుడు ఇది పార్షువల్ గా డీకంపోజ్ అయిపోతుంది. ఓకే, పార్షల్ గా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఈ పార్షల్ డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఈ డీకంపోజ్ అయిన దాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనము పెడతాం ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఫీట్ వరకు. ఇది 2 ఫీట్స్ కదమ్మా, ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఫీట్స్ వరకు పెడతాం. ఇదేంటి వేస్ట్, వేస్ట్ పెడుతున్నాం. వేస్ట్
పెట్టేసిన తర్వాత ఈ వేస్ట్ పెట్టిన తర్వాత వేస్ట్ పైన ఏం వేస్తున్నావు అంటే చూడండి గన్నీ బ్యాగ్స్ వేస్తున్నాం ఇవేంటి గన్నీ బ్యాగ్స్ ఈ గన్నీ బ్యాగ్స్ వేసేసి ఇంకా దీని పైన ఏం చేస్తున్నాం అంటే వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నాం సారీ ఈ గన్నీ బ్యాగ్స్ వేసేకన్నా ముందే వేస్ట్ మెటీరియల్ వేసిన తర్వాత దానికి వామ్స్ అనేది వేస్తాం వామ్స్ అంటే వామ్స్ వేసి వామ్స్ పై వేసేసిన తర్వాత వామ్స్ పైన ఏం చేస్తాం అంటే గన్నీ బ్యాగ్స్ వేస్తాము ఆ గన్నీ బ్యాగ్స్ పై భాగం లోపల వాటర్ స్ప్రింకిల్ చేస్తాము అంటే ఆర్డర్ చూడండి ఫస్ట్ ఇది సెకండ్ శాండ్ థర్డ్ కౌడంగ్ फोर्थ वेस्ट फिफ्थ वाम्स सिक्स्थ गन्नी बैग्स सेवेंथ वाटर इधी आर्डर ओके आर्डर तरह इकड़ वाम्स अनेटे मीटर स्क्वेयर मीटर रूम मीटर स्क्वेयर थाउजेंड वाम्स अनेस थाउजेंड वाम्स तरह दादी गिनी बैग्स कपे पैन वाटर ने स्प्रिंकल దీంతో పాటు ఈ మొత్తం ఎక్విప్మెంట్ ని ఏం చేయాలి అంటే షేడ్ లో పెట్టాలి అంటే ఒక ఒక తెర లాంటిది కట్టాలి ఇప్పుడు నార్మల్ గా చెట్లను మిసడానికి గ్రీన్ మ్యాట్ లాంటిది అది కడుతుంటా చూడండి ఓకే అలాంటిది ఇక్కడ విషయం ఏంటి అంటే గ్రీన్ హౌస్ లాంటిది లేదు అంటే ఒక షెల్టర్ వేయాలి ఒక పైన షెల్టర్ వేయాలి ఎందుకంటే ఈ యొక్క వెర్మీ కల్చర్ చేస్తున్నప్పుడు వెర్మీ కల్చర్ కి హెవీ లైట్ అనేది ఉండకూడదు హెవీ లైట్ అనేది అసలు ఉండకూడదు అదే విధంగా పై నుంచి వర్షం కూడా పడకూడదు రెయిన్ కూడా ప్రివెంట్ చేయాలి రెయిన్ ప్రివెంట్ చేయాలి హెవీ ఎండని ప్రివెంట్ చేయాలి అలా చేయాలి అంటే పైన ఒక షెడ్ వేయాలి ఇది ఎక్విప్మెంట్ ఏ విధంగా చేస్తుంది అనేది ఎక్విప్మెంట్ ఏ విధంగా అరేంజ్ చేసామది ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 1000 టు 2000 वाम्स अभी एर्त वाम्स ऐडा वाम वाम्स डिफरेंट स्ट्रेन अभी वाम्स अंत मैं नार्मल दाम्स डीकंपोज यूज वाम्स अनेम लिस्ट इंपॉर्टेंट अदारी चुद सो चूँ फोर डिफरेंट इंपॉर्टेंट रेग्युर् यूज एर्त वाम स्ट्रेन एर्त वाम स्ट्रेन फर्स्ट ईसीनिया पेटिडा तरह यूटिलस यूजेनिया తర్వాత లూంబ్రికస్ రుబెల్లస్ తర్వాత పెరియోనిక్స్ ఎక్స్కావెట్స్ ఇవి ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్త్ వామ్స్ ని ఎక్కువగా యూస్ చేస్తున్నారు ఈ ఎక్కువగా యూస్ చేసి ఈ ఎర్త్ వామ్స్ ని యూస్ చేసి ఈ సెటప్ చేసిన తర్వాత ఈ విధంగా పెట్టేసిన తర్వాత మనం ఒక 10 టు 20 డేస్ వీటిని కాపాడుతూ ఉండాలి 10 టు 20 డేస్ పట్టొచ్చు కొన్నిసార్లు ఎక్కువ కూడా పట్టొచ్చు మరి ఎలా ఈ యొక్క ఎర్త్ వామ్స్ అనేటివి ఇక్కడ ఉన్న పదార్థాన్ని ఏ విధంగా మార్చుతాయి మార్చిన తర్వాత ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అనే దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఎవర్ ద వేస్ట్ మెటీరియల్ వి హావ్ టేకెన్ మనం ఏదైతే వేస్ట్ మెటీరియల్ తీసుకున్నామో ఆ వేస్ట్ మెటీరియల్ లో కూడా ఏముంటుంది అంటే చూడండి న్యూట్రియన్స్ ఉంటాయి ముఖ్యంగా ఫాస్ఫరస్ ఉంటుంది నైట్రోజన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది సల్ఫర్ పొటాషియం ఉంటుంది ఈ విధంగా డిఫరెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి ఉంటాయి ఈ డిఫరెంట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేటివి ఏ విధంగా ఉన్నాయి నార్మల్ గా ఆ వేస్ట్ మెటీరియల్ రూపంలో ఉన్నాయి ఈ వేస్ట్ మెటీరియల్ రూపంలోనే డైరెక్ట్ గా తీసుకెళ్లేసి మనం హార్వెస్ట్ చేస్తున్నాం లేదంటే క్రాప్ హార్వెస్ట్ చేస్తున్నాం డైరెక్ట్ గా చేస్తే మళ్ళీ అది డీకంపోజ్ అయ్యేసేసి దాని నుండి ఈ యొక్క ఫాస్ఫరస్ నైట్రోజన్ మెగ్నీషియం పొటాషియం అనేసి భూమిలో కలవడానికి చాలా రోజులు పడుతుంది ఓకే అంటే ఇక్కడ ఏంటి ఇవన్నీ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్లాంట్ గ్రోత్ కి యూజ్ అవుతాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్లాంట్ గ్రోత్ కు హెవీ వీల్డ్ అనేది వస్తుంది ఓకే ఇవన్నీ రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం అంటే వీటిని డైరెక్ట్ గా మనము మన హార్వెస్ట్ చేసే మడ్లల్లో కాకుండా మళ్ళీ సెపరేట్ గా తీసుకొని చేసి ఈ విధంగా వెర్మీ కల్చర్ చేసి దానిలో నుండి ఏం చేస్తున్నాం అంటే మనం ఎరువుగా యూస్ చేస్తున్నాం అయితే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉన్న చిన్న చిన్న ముక్కలు ఏవైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో వేస్ట్ మెటీరియల్ ని ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఎర్త్ వామ్స్ తినేస్తుంది ఎర్త్వామ్ ఏం చేస్తుంది తినేస్తుంది తినేసిన తర్వాత తినేసి డైజెషన్ చేసుకునేది డైజెస్టివ్ మెటీరియల్ అనేది బయటికి రిలీజ్ చేస్తుంది అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్న రా మెటీరియల్ అనేది దట్ కన్వర్టెడ్ ఇంటూ ది డైజెస్టెడ్ ఫామ్ ఇక్కడ ఏంటి బై ది ఎర్త్వామ్
ఎర్త్ వామ్ దట్ డైజెస్ట్ ది రా మెటీరియల్ అండ్ ఫైనలీ రిలీజెస్ ది డైజెస్టెడ్ మెటీరియల్ ఇన్ టు ది అవుట్ సైడ్ దట్ కంటైన్స్ ది రిచ్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ నైట్రోజన్ మెగ్నీషియం పొటాషియం. ఇప్పుడు ఇక్కడున్న మెటీరియల్ మొత్తం ఇది డైజెస్ట్ చేసుకొని రిలీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే పెల్లెట్స్ వస్తాయి. ఇది ఏ రూపం వస్తుంది అంటే పెల్లెట్స్ రూపంలో, చిన్న చిన్న పెల్లెట్స్ కన్నా చిన్న చిన్న ఉండలు ఉండల రూపం లోపల దీని ఎక్స్క్రీట్ అనేది కనబడుతుంది. ఎప్పుడైతే ఎక్స్క్రీట్ అనేది అవుట్ సైడ్ మన ఈ యొక్క ఈ గన్నీ బ్యాగ్స్ తీసేస్తే ఇక్కడ ఎక్స్క్రీట అనేది కనబడుతుందో, ఆ ఎక్స్క్రీట బాగా పై భాగంలో కనబడినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వెర్మి కల్చర్ అనేది కంప్లీట్ గా డీకంపోజ్ అయ్యి ప్రిపేర్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక్కొక్క లేయర్ ని సపరేట్ గా తీసుకోవాలి, మొత్తం ఒకేసారి కలగలపకుండా ఒక్కొక్క లేయర్ ని సపరేట్ తీసుకోవాలి. కావాలి అంటే ఇక్కడ పెరుగుతున్న ఎర్త్ వామ్స్ ని మళ్ళీ మనం సపరేట్ చేసుకోవచ్చు. ఓకే, సపరేట్ చేసుకోవచ్చు, లేదు అంటే దాన్ని అట్లాగే కూడా సప్లై చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, ఈ విధంగా ఏం చేస్తామంటే పెల్లెట్స్ రూపంలో వచ్చిన దీన్ని తీసుకెళ్లేసేసి మనం ఎక్కడైతే ల్యాండ్స్ ఎక్కడైతే మనం గ్రో చేస్తున్నామో అంటే హార్వెస్టింగ్ చేస్తున్నామో, ప్లాంట్స్ ని కానీ ఏదైనా చైన్ కానీ చేస్తున్నామో, ఆ ఏరియాలో ఏం చేస్తామంటే ఈ వెర్మి కంపోస్ట్ ని ఏం చేస్తామంటే తీసుకెళ్లేసేసి అక్కడ వేయడం వల్ల మనకు పంట అనేది ఈజీగా గ్రోత్ అవుతుంది, ఎక్కువ ఈల్డ్ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇది ఒకటే కాకుండా ఈ వెర్మి కల్చర్ వెర్మి కంపోస్ట్ వల్ల చాలా ఇంపార్టెన్సెస్ ఉన్నా, ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఓకే, ఐ హోప్ ఇది క్లియర్ అర్థమైంది అనేసి అనుకుంటున్నా. ఈ లేయర్స్ కొద్దిగా ఇంపార్టెంట్. ఓకే, ఇది నేను ఆల్రెడీ ఇక్కడ 1, 2, 3 లేయర్స్ కానీ ఈ ఆర్డర్ ప్రకారం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క ప్రాసెస్ ఏం చేస్తుంది, ఏం రిలీజ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా ఏంటి ఇంపార్టెన్స్ ఏముంది అనేది ఒకసారి చూద్దాం.